నెల్లూరులో కనీ విని ఎరుగని రీతిలో పాలకూర్ లడ్డు తరహాలో ఇక్కడ లడ్డు వేలంపాట జరిగింది. నెల్లూరు లంబోదర సెంటర్ లో తేజు డెవలపర్స్ వారు దక్కించుకున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము ఎవరికన్నా పెద్ద థ్యాంక్స్, బిగ్గెస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే అది ఫస్ట్ ఆయనకే చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటిగా మా కమిటీ సభ్యులందరం వెళ్ళి తేజు డెవలపర్స్ అధినేత శ్రీనివాసరెడ్డి గారిని కలిసినప్పుడు అన్న మొట్టమొదటిసారిగా నెల్లూరు నగరంలో ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక కులానికో వర్గానికో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు, ఈ నెల్లూరు జిల్లా అంతా మా గురించి చెప్పుకోవాలి, అలా చేస్తున్నామన్న ప్రయత్నిస్తున్నామని చెప్పి చెప్పిన వెంటనే మాది మా మాటలు ఆయన ఇలా నేను ఏం చేయాలో చెప్పమన్నాడు. మీ మీ ప్రోగ్రాంలో హయ్యెస్ట్ ఖర్చు ఏదో చెప్తే దానికి నేను మా వంతు నేను కృషి చేస్తాను. హయ్యెస్ట్ ఖర్చు ఈవెంట్ అవుతుంది, తర్వాత లైటింగ్ అవుతుంది అని అన్న, నీ ఇష్టం ఏది ఎక్కువైతే దానికి నేను చేస్తానని. మాకు అయినటువంటి ఈవెంట్కి ఎక్కువ ఖర్చు అయింది, ఆ ఈవెంట్కి ఆయన ఆయన పూర్తి సహాయ సహకారాలు మాకు అందించి స్పాన్సర్గా ఆయన వచ్చిన తర్వాత ఆయన నిన్న మేము గెస్ట్గా పిలిచాం దేనికి, ఆ ఈవెంట్ స్పాన్సర్ కాబట్టి ఆయనకి మేము స్టేజ్ మీద ఎవరిని పిలవాలా ఆయన ఒక్కరినే పిలిచాం. పిలిచి ఆయనకి షాలువా కప్పి బుకే ఇచ్చి ఆయనకి మెమోంటో ఇద్దామని పిలిచాం. కానీ నిజంగా బాలాపూర్ని తలపించే విధంగా మొట్టమొదటిసారిగా నెల్లూరు నగరంలోనే కాదు, ఈరోజు రాత్రి 10:21 నుంచి ట్రెండింగ్, ఏ ఇన్స్టా ఓపెన్ చేసినా తేజస్విని గ్రాండ్ తేజు హోటల్ శ్రీనివాసరెడ్డి 800,001 అని ఎక్కడ పట్టినా కూడా ట్రెండింగ్, నెంబర్ 100 కాల్స్ 100 మెసేజ్లు వస్తూ ఉన్నాయి. నిజంగా వారికి ఆ లంబోదర గణనాథుడి ఆశీస్సులు ఉండాలని, ఆయన ఆ లడ్డు వేలం పాటలో పాల్గొని మేము 1,00,000 రూపాయలు దేవుడి పాట పెడితే అక్కడ చాలామంది పోటీ పోటా పడ్డారు, కానీ చివరికి తేజు డెవలపర్స్ అదేవిధంగా తేజస్విని గ్రాండ్ హోటల్ ఓనర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఆ గణనాథుని లడ్డుని దక్కించుకోవడం నిజంగా చాలా శుభపరిణామం. ఆ గణనాథుని ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఆయన కుటుంబం మీద ఉంటాయని, అదేవిధంగా ఆయన పాడినటువంటి పాట ఈ గణేష్ లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఉన్నన్ని రోజులు ఆయన ఒక చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి కూడా ఆయనకి నిజంగా లంబోదర గణేష్ ఉత్సవ సమితి తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన లంబోదర గణేష్ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, అందులో ప్రత్యేకమైన మదన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చి ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేసి దాదాపుగా నెల్లూరులో ప్రతి ఒక్కరూ దర్శించుకున్నారు. ఈ 5 రోజుల్లో ప్రతి ఒక్కరూ 1, 2, 3 సార్లు కూడా దర్శించుకునేదానికి, ఎందుకంటే ఆ విగ్రహం కానీ ఆ లొకేషన్ కానీ లోపల సెట్టింగ్ కానీ అంత చాలా బాగుంది. అంటే హైదరాబాద్లో నేను లాస్ట్ 16 ఇయర్స్ చూశాను, కానీ దానికి తలదన్నేలా చాలా బాగా చేశారు గణేష్ ఉత్సవ కమిటీ. సో గణేష్ ఉత్సవ కమిటీ, లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, మదన్ గారికి, చక్రి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఆ లడ్డు దక్కించుకున్నందుకు మా ఏజెంట్లు కానీ మా కస్టమర్లు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఫిఫ్త్ డే లడ్డూని తీసుకొని మ్యాక్సిమం అందరికీ అది పంచుతాము, ఎందుకంటే దేవుడి ప్రసాదం అందరికీ దక్కాలేదు, ఎందుకంటే దేవుడి ఆశీస్సులు అందరికీ కూడా దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి కాబట్టి అందరికీ అది పంచుతాము. సో ఇంత గ్రాండ్గా అన్న వాళ్ళు అనుకుంటే సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి, అలాగే గిరిజన అన్న దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి కలిసేసి లడ్డు ప్రసాదం ఇస్తాము. ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకు కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.